హే ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ థర్డ్ సెమిస్టర్ బిఎస్సి బోట్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ యూనిట్ త్రీ బేసిక్స్ ఆఫ్ ఎకలాజీ సో టోటల్గా ఈ వీడియోలో మీకు ట్వెల్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి సో యూ కెన్ సి ఆన్ ద స్క్రీన్ సో ఫస్ట్ ఇక్కడ సిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దెన్ అగైన్ రిమైనింగ్ సిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ సిక్స్లో మీరు ఓన్లీ సెవెన్ ప్రిపేర్ అయితే చాలు టు అటెండ్ వన్ ఎస్ఏ సో రెండు ఎస్ఏస్ వస్తాయి మనకు టోటల్గా ఈ ట్వెల్వ్ నుంచి సో ఈ టూ ఈ ట్వెల్వ్ నుంచి టూ వస్తాయి కదా సో వన్నే మనం అటెండ్ చేయాలి సో ఆ వన్ అటెండ్ చేయాలంటే సెవెన్ ప్రిపేర్ అయితే చాలు సో ఇక్కడ మీకు సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే నేను షేర్ చేస్తాను సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిఫైన్ ఎకలాజీ అండ్ రైట్ అబౌట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఎకలాజీ సో మీరు ఈ సెవెన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వన్ ఎస్ఏ అండ్ వన్ షార్ట్ అయితే ఈజీగా అటెండ్ చేయొచ్చు సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో మొత్తం చూడండి ఈ సెవెన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఓకే అండ్ ఇంకా బాటనీ యూనిట్ వన్ యూనిట్ టూ అండ్ జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సెమ్ త్రీ బీజెడ్సీ అని సో దాని కింద మీకు ఒక బ్లూ లింక్ కనిపిస్తుంది బ్లూ కలర్లో సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఒక ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది సో దాంట్లో బీజెడ్సీ ఆల్ వీడియోస్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే ఉంటాయి ఓకే అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఎకో సిస్టమ్ రైట్ అబౌట్ ద కంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ అండ్ ఇంకా ఇంగ్లీష్ సాన్స్క్రిట్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో ఈజీగా మీరు ఫిఫ్టీ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు ఈ యూనిట్ వైడ్ క్వశ్చన్స్ ఫాలో అయితే ఓకే అండ్ ఇంకా లైఫ్ స్కిల్ కోర్సెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేశాను సెమ్ త్రీ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్టులో సో ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎకలాజికల్ పిరమిడ్స్ సో మీరు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ బిజినెస్ పొలిట్రీ ఫార్మింగ్ అండ్ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ వన్ మోర్ ఇంకోటి ఒకటి ఉంది సో అనాలిటికల్ స్కిల్స్ సో ఈ ఇంపార్ ఈ లైఫ్ స్కిల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఆల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి సో అన్నీ కూడా సెమ్జీ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్లేలిస్ట్లో ఉంది సో ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత లేదా ఈ వీడియో చూస్తూనే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి సో మీరు ఓపెన్ చేసి కింద స్క్రోల్ చేస్తే మీకు వన్ బై వన్ ప్లేలిస్ట్ విత్ లింక్ ఉంటుంది నేను ఇంకో ఒక వీడియో చేశాను వెరీ స్పెషల్ వీడియో హౌ టు కంప్లీట్ సిలబస్ ఇన్ వన్ డే అని సో ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్గా మీతో డిస్కస్ చేశాను ఎలా మీరు కంప్లీట్ చేయొచ్చు వన్ డేలో సిలబస్ అని సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి సో మీలో ఎవరైనా వీడియో చూడలేదంటే కన్ఫామ్గా వెళ్ళి చూడండి మోస్ట్ యూస్ఫుల్ వీడియో అది ఓకే అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కార్బన్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్ సో ఫస్ట్ ఇక్కడ మీకు కార్బన్ సైకిల్ ఉంటుంది సో కార్బన్ సైకిల్ అంటే బేసికల్లీగా ఇది సో దీంట్లో ఏంటంటే కొన్ని కంపౌండ్స్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్గా కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుందని సో మనం ఇక్కడ ఫోటో సింథసిస్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఉంది సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి యానిమల్స్ వస్తాయి ఫస్ట్ యానిమల్స్ అవి తింటాయి తిన్న తర్వాత యానిమల్స్ నుంచి రెస్పిరేషన్ ద్వారా సీవోటు బయటకు వస్తుంది లేదా అనిమల్స్ చనిపోతే ఆ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ అయ్యి దాని నుంచి కూడా సీ వస్తుంది సో ఫైనల్ ప్రోడక్ట్గా సీ ఒటు ఎలా వస్తుందని అండ్ దాని తర్వాత ఫాస్ఫరస్ సైకిల్ ఇది ఫైనల్ ప్రోడక్ట్గా ఫాస్ఫరస్ ఎలా వస్తుంది అని ఓకే సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండ్ దెన్ సిక్స్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ వెజిటేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ సో వెజిటేషను అండ్ ప్లాంట్స్ యొక్క గ్రోత్కి లైట్ ఎలా హెల్ప్ చేస్తుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని మనకు బేసికల్గా ఇక్కడ లైట్ అంటే సన్ లైట్ అని ఓకే సో సన్లైట్ ఆ సూర్య కిరణాలు ప్లాంట్స్ మీద పడితే అది ఎలా ఎఫెక్ట్ అవుతుందని సో ఫోటోసింథసిస్ ద్వారా క్లోరోఫిల్ ప్రొడక్షన్ అవుతుంది లీవ్స్ యొక్క గ్రోత్ అవుతుంది లేదా ఇంకా స్టెమ్ గ్రోత్ అవుతుంది సీడ్ జర్మినేషన్ ఎలా అవుతుంది లీవ్ స్ట్రక్చర్స్ టొమాటోల్ మూమెంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన వన్ బై వన్గా ఎయిట్ టు నైన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో దీంట్లో మీరు కన్ఫామ్గా సిక్స్ టు సెవెన్ నేర్చుకోండి ఓకే సో ఇది షార్ట్గా అడుగుతారు మ్యాక్సిమమ్ టైమ్స్ సమ్టైమ్స్ ఎస్సేగా కూడా అడగచ్చు వెరీ ఈజీ క్వశ్చన్ ఇది వాళ్ళ సన్లైట్ ప్లాంట్స్ మీద పడితే ప్లాంట్స్ ఎలా గ్రో అవుతుంది ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఓకే అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో టెంపరేచర్ ఉంటుంది సో టెంపరేచర్ ప్లాంట్ మీద పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఆఫ్కోర్స్ టెంపరేచర్ పడదు టెంపరేచర్ వేడి ఉంటుంది కదా సో అది ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ప్లాంట్ గ్రోత్ మీద సో మనకు ప్లాంట్ గ్రో అవ్వాలంటే కరెక్ట్ ఒక టెంపరేచర్ అయితే అవసరం ఉంటుంది సో ఫస్ట్ సీట్ జర్మినేషన్కి ట్వంటీ టు ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే అవసరం ఉంటుంది సో యూ కెన్ సి ఆన్ ద స్క్రీన్ అండ్ ఇంకా అబ్జార్బ్ చేయడానికి వాటర్ మినరల్ అబ్జార్బ్షన్కి సో ఇలాంటి వాటికి అంతా టెంపరేచర్ ఎలా యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ మనకు సో ఈ టూ నుంచి వన్ షార్ట్గా అయితే వస్తుంది సమ్టైమ్స్ ఎస్సేగా కూడా రావచ్చు సో ఇవి సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ థర్డ్ యూనిట్ థర్డ్ సెమిస్టర్ బాట్నీ అండ్ నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం సో టిల్ దట్ బాట్ జువాలజీ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ చూడండి ప్రిపేర్ అవ్వండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ